పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలం అత్తాపూర్, కిష్టాపూర్, వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డులను, నర్సరీలను, మురుగు కాలువలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. నర్సరీలలో ఉన్న మొక్కలు బాగా పెంచాలని వన సంరక్షకులకు కితాబిచ్చారు. గ్రామ సర్పంచ్, అధికారులు ఇంకా మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా 50 లక్షల చెట్లు అందుబాటులో ఉన్నాయని, అన్ని పెద్ద మొక్కలు కావడంతో వాటిని పూర్తి స్థాయిలో పెంచి సంరక్షించాలని ఆయన అన్నారు. పొడి చెత్త అంతా రీసైక్లింగ్ కి వెళ్ళాలి, దాన్ని ఎక్కడ కూడా కాల్చకూడదు. కాల్చితే మనకి పొగ చెడు పొగ వచ్చేసేసి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది అనేది. అట్లా చేయకుండా మనకు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గారి, సెక్రటరీస్ కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూనే ఉన్నారు. ఇంకో ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు, మంచిగా మొక్కలను కూడా మంచిగా నాటారు, బాగా మేనేజ్ చేస్తున్నారు. పట్టణాల కంటే పల్లెల్లోనే ప్రజలు ఉండడానికి ఇష్టపడే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. మరి అటువంటి దాంట్లో మనకు